ఈ దెబ్బతో పూజ ఆగిపోతుంది. ఆ రాధని బయటికి గెంటేయటం, ఈ తప్పు చేసింది గాయత్రి అని తెలిస్తే వారసురాలి కార్యక్రమం వాయిదా పట్టం ఖాయం. అవును, ఇది వెళుతూ వెళుతూ సిగ్నల్ గా విజిల్ సౌండ్ చేయమని చెప్పింది కదా. నాకేమో విజిల్ వేయటం రాదు. నేనేదో కంగారులో ఓకే అనేశాను. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయటం? రియాక్షన్ చూస్తుంటే నేను ప్రాక్టీస్ కోసం ఊదిన విజిల్ సౌండ్ విని అమ్మవారి నగను పట్టుకోగానే మళ్ళీ షాక్ తగిలినట్లుంది. రే, ఎవర్రా ఇంత అర్ధరాత్రి విజిల్ వేసింది? బయటకు రారా. ఏంటి నువ్వు చేస్తుంది? అది ఇందాక సౌండ్ చేసింది నేను కాదమ్మా. బయట ఎవరో పోకరి విధవనుకుంటా. ఆపు విని, ఇంత వయసు వచ్చింది ఇలా అబద్ధాలు చెప్పొద్దు అన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మనం ఎవరితో పెట్టుకున్నామో తెలుసు కదా పిన్ని. ఆత్మశక్తి స్వరూపిణి అయిన అమ్మవారితో. దీనిలో ఏదైనా తేడా జరిగింది అంటే ఈ భూలోకంలో ఎక్కడా కనబడకుండా పోతాం. ఇంత సీరియస్ విషయాన్ని ఇలా కామెడీ చేస్తున్నావేంటి పిన్ని? నన్ను చంపేయాలనుకుంటున్నావా? చంపాలనుకుంటున్నావా? ఆ పదం వింటుంటే నా మనసు ఎక్కడికో తేలిపోతోంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇందాక విజిల్ ఎలా వెయ్యాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకే అలా. పిన్ని ప్లీజ్, కొంచెం కుదురుగా ఉండి కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే విజిల్ వే. సరే అన్నట్టు నీకు విజిల్ వేయడం వచ్చింది కదా. వచ్చింది గాయత్రి, ఒకసారి వేసి చూపించరా. ఇప్పుడు వద్దు పిన్ని, ఇలా నువ్వు వస్తమానం వేస్తే అందరూ లేస్తారు, మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆ మాంత్రికుడు చెప్పిన సమయం వచ్చినప్పుడు మాత్రమే విజిల్ వేయి, సరేనా? అలాగేనమ్మా. ఓకే,
నన్ను క్షమించమ్మా. ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చెవట్లు పట్టే? మనసంతా ఎందుకో గందరగోళంగా ఉంది. ఏమైంది? ఏం లేదండి, ఏదో పీడ కల. ఇంట్లోనే అమ్మవారుంది, భయపడాల్సిన పనేం లేదు. పడుకో. మీరు పడుకోండి. మీరు పడుకోండి. ఏంటిలా వచ్చారు? ఏమైనా హెల్ప్ కావాలేమో అని. నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఏంటి రాధా, ప్రసాదాలు పూజ సామాన్లు అన్ని సిద్ధం చేసావా? రెడీ అవుతున్నాయి మేడం. త్వరగా కానిపో, అవతల పీఠాధిపతులు వచ్చే టైం అయింది. దేవకి, అన్ని రెడీ చేశారా? దేవకి, దేవకి, అన్ని పెట్టారు, ఎవరు కనపడరేంటి? దేవకి, ఎక్కడున్నారే అందరూ? వచ్చేస్తున్నా అవుతాయా? ఇక్కడ అన్ని సిద్ధంగానే ఉన్నాయి, ఎవరు కనిపించట్లేదేంటి? అవతల పీఠాధిపతులు వచ్చే సమయం ఆసనం అవుతుంది, త్వరగా రండి. త్వరగా రండి. రారాధా, టైం అయిపోతుంది కదమ్మా, త్వరగా చేసుకోవాలి కదా. అవన్నీ సర్దండి. ఏమైంది గాయత్రి, ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది గాయత్రి? ననమా, అమ్మవారి మెళ్ళ ఉండే హారం లేదు, మాయమైపోయింది. హారంతో పాటు దుర్గమ్మ కూడా కనిపించడం లేదు. అయ్యయ్యో, నా వంశ ఆచారం అంతా మంటగలిచిపోయింది. నా ఇంట్లో అమ్మవారికి అపచారం జరిగింది. ఈ తప్పుడు నేను ఇప్పుడు ఎలా సరిదిద్దాలి? నేనేం చెయ్యాలి? అమ్మ తల్లి దుర్గమ్మ.